తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి పబ్లిక్ పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో ఆలయ పరిసరాలు సీఆర్వో అన్నదానం లడ్డు కౌంటర్ల దగ్గర భక్తుల సందడి కనిపిస్తోంది సర్వదర్శనం టికెట్లు లేకుండా వచ్చే భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి బయట కూడా కిలోమీటర్ల వరకు భక్తులు క్యూలైన్స్లు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై గంటలకు పైగా టైం పడుతోంది టైం స్లాట్ టోకెన్ నడకదారి దివ్య దర్శనం భక్తులకు ఐదు గంటలు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది నిన్న డెబ్బై ఒక్క వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు అక్టోబర్ నెల సీనియర్ సిటిజన్ దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది టిటిడి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి పబ్లిక్ పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో ఆలయ పరిసరాలు సీఆర్ఓ అన్నదానం లడ్డు కౌంటర్స్ దగ్గర భక్తుల సందడి కనిపిస్తోంది సర్వదర్శనం టికెట్లు లేకుండా వచ్చే భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి బయట కూడా కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై గంటలకు పైగా టైం పడుతోంది టైమ్ స్లాట్ టోకెన్ నడకదారి దివ్య దర్శనం భక్తులకు ఐదు గంటలు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది నిన్న డెబ్బై ఒక్క వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు అక్టోబర్ నెల సీనియర్ సిటిజన్ దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ